దేవుని మహిమ కలుగును కలుగునుగాక ప్రభు అనేసునామంలో మీ అందరికీ కూడా నా శుభములు వందనాలు ప్రభు యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం రండి ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనము సాంగ్ థర్టీ టూ వర్స్ ఎయిట్ నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ప్రభు సహాయం కొరకు మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ పరిశుద్ధ పరిలోకిపు తండ్రి చదివిన లేఖనములోని సత్యమును మేము గ్రహించుటకు మాకు శక్తి సరిపోదు నాయన అర్థం చేసుకోవడానికి కూడా మాకు బలం చాలదు నీవే దిగివచ్చి మాకు నేర్పించమని పరిశుద్ధాత్మ ద్వారా మా అందరికీ బోధించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు తెంచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రేమైన వర్లరా దేవుడు మనల్ని రక్షించిన తర్వాత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అన్నమాట మనందరికీ తెలిసిన సత్యం ఏ విషయాల్లో నడిపిస్తాడు ఆయన అన్ని విషయాల్లో కూడా నడిపిస్తాడు ప్రతి పరిస్థితిలో మనల్ని వెన్నంటి ఉండి మనం చేపట్టుకొని నడిపించే దేవుడు ఆయన మనకు ఆలోచన ఇచ్చేవాడు మనకు ఉపదేశం చేసేవాడు మనం అనుకుంటాం అనేకసార్లు నేను వెళ్తున్న పరిస్థితి దేవుడు కూడా అర్థం చేసుకోలేడులే ఈ పరిస్థితిలో ఏం చేయాలో ఎటూ తోచక నేనున్నాను దేవుడు కూడా నా బాధ అర్థం కాదులే అని మనము అనుకుంటాము అలా అనిపిస్తుంది అలా అనిపించడం పాపం కాదు అదొక బలహీనత అంతే ఎవరికైనా అనిపిస్తుంది అట్లాగా సాక్షాత్తు ఏలియా వంటి భక్తుడే మీరు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు అని సవాలు విసిరినటువంటి ఏలియా భక్తుడు కూడా బలహీనపడ్డాడు పాపం అంతటి మహాభక్తుడే డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు మనం కూడా వెళ్ళే అవకాశం ఉంది ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్ళడం పాపం కాదు అదొక బలహీనత అదొక పరిస్థితుల ప్రభావంతో వచ్చినటువంటి చిక్కు సమస్య దయచేసి మనము రాజుల గ్రంథం చూస్తే మొదటి రాజుల గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయంలో ఏం జరిగింది అద్భుత కార్యం ఒకటి జరిగింది పైనుంచి ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది బయలుదేవుడా యహోవా దేవుడే దేవుడా అనే సంగతి ఆడ నిర్ధారణ జరిగిపోయింది దయచేసి మీరు చూడండి ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో ఎలియా ప్రార్థన చేసినప్పుడు ముప్పై ఎనిమిదవ వచనంలో పద్దెనిమిది ముప్పై ఎనిమిది మొదటి రాజులు అతడు ఇలాగున ప్రార్థన చేగా యహోవా అగ్ని దిగి దహనబలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్ళను నీళ్లను ఆరిపోజేసెను అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యహోవాయే దేవుడు యహోవాయే దేవుడు అని కేకలు వేసిరి యహోవాయే దేవుడు అనే సంగతి అక్కడ ప్రత్యక్షంగా ఏలియా భక్తుడు రుజువు చేశాడు ఆకాశం నుండి తన ప్రార్థన శక్తి చేత అగ్నిని దింపగలిగాడు ఏలియా భక్తుడు కానీ పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకేలాగుండవు కదా ఒకనొక సందర్భంలో ఏలియాకు భయం కలిగింది పంతొమ్మిదవ వచనం ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యజబులనుకు తెలియజెప్పగా యజబెల్ ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించిను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు గాక అనే ఒక బెదిరింపు వర్తమానం వచ్చింది ఆయనకి నీ కథ అయిపోతుంది నీ ప్రాణం తీసేస్తాను నేను అని రాజుగారు రాణిగారి దగ్గర నుంచి వర్తమానం వచ్చేసింది ఆయనకి ఇంకా భయపడ్డాడు అంతటి పెద్ద ప్రవక్త కూడా భయపడ్డాడు భయపడి ఏం ప్రార్థన చేస్తున్నాడు నా ప్రాణము తీసుకోనుము నాలుగవ వచ్చంలోని చివరి భాగము నా ప్రాణము తీసుకోనుము అని ప్రార్థన చేస్తున్నాడు ఇంత మట్టుకు చాలు ప్రభు ఇంక జరిగింది ఇంతవరకు జరిగింది చాలు ఇక నేను పోరాడలేను నా వల్ల కాదు నేను ముందుకు సాగిపోలేను నా పరిస్థితులన్నీ కూడా నాకు వ్యతిరేకంగా మారిపోతున్నాయి ప్రతికూలంగా మారిపోతున్నాయి నా వల్ల కాదు ఇంకా చాలు నా ప్రాణం తీసేసుకో అన్న దీన స్థితికి వచ్చేసాడు ఆయన ఎంత డిప్రెషనో మీరు చూడండి ఎంత నిస్సహాయ స్థితితో మీరు చూడండి అలాంటి సందర్భంలో దేవుడు మనకు మార్గోపదేశం చేసేవాడు ఆయన అలాంటి సందర్భంలో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆ సందర్భంలో కూడా మనకు ఉపదేశం చేసి మనం నడవలసిన మార్గము మనకు తెలియజేసేవాడు ఆ తర్వాత దేవుడు ఏమన్నాడు దయచేసి ఏడవ వచనంలో చూడండి అయితే యహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అరణ్యంలో దేవుడు ఏలియాకు భోజనం సిద్ధపరిచాడు అదొక అద్భుత కార్యం ఎవరు వండారో ఎక్కడి నుంచి అది వచ్చిందో మనకు తెలీదు దేవుడు తీసుకొచ్చి పెట్టాడు దేవుడు అసాధ్యాలను సాధ్యం చేయగలిగినవాడు నా ప్రాణం తీసుకో ఇంత మట్టుకు చాలు అని చెబుతున్న ఈ ఏలియాతో దేవుడు అంటున్నాడు నీ శక్తికి మించిన ప్రయాణం నీకున్నది అంటున్నాడు ఈ మాట మనందరితో కూడా ప్రభు చెప్తున్నాడు ప్రభు ఇక చాలు ఈ జీవితం ఇక చాలు నేను ఇక ముందుకు సాగలేను ఆయన నా చుట్టూ ఉన్నవారే నన్ను వెన్నుపోటు పొడిచారు నాకు మోసం చేశారు ఆత్మీయులే అవమానించగా అన్యులే అపహసించగా అని బ్రదర్ రాజబాబు గారు ఒక పాట కూడా రాశారు అండ నీవైతివయ్యా నా కొండ నీవే ఏసయ్యా అని ఆ పాటలో ఉంటుంది అలాంటి దుర్భరమైన పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనకు కొండలాగా అండగా ఉండే దేవుడు మన ఏసయ్య నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది నీవు ఊహించిన మేళ్లతో నేను నిన్ను నింపబోతున్నాను నువ్వు సిద్ధపడు బయలుదేరు దేవుడు జవాబు చెప్తున్నాడు మన మీద దృష్టి పెట్టే దేవుడు ఆయన ఈ విషయాన్ని మనం గమనించాలి ఎవరు మన మీద దృష్టి పెట్టినా పెట్టకపోయినా క్రీస్తు యేసుప్రభు వారు మన మీద దృష్టి పెట్టి మన మీద ఆయన తన యొక్క కృపను కుమ్మరించి మనకు మార్గోపదేశం చేసేవాడు ఆలోచన చెప్పేవాడు మనం నడవలసిన మార్గం మనకు తెలియజేసేవాడు అయితే మనం ఇక్కడ ఒక పని చేయాలి ఏమిటంటే మన మార్గంలో యహోవాకు అప్పగించి ఉండాలి మనం ఆయనకు లోబడిన జీవితము మనము అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో కలిగి ఉండాలి ఈయన తనకు తాను సూసైడ్ చేసుకోవచ్చు కదా ఏలియా భక్తుడు ప్రాణం మీద ఆశ లేనప్పుడు ఆ మాట కూడా ప్రభుకు చెప్తూ ఉన్నాడు ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకొని ప్రభునే అడుగుతున్నాడు కానీ ఆ విషయంలో కూడా ప్రభుకు లోబడుతున్నాడు నేను నా ప్రాణం తీసుకోలేను నీవే తీసుకో అంటున్నాడు అంటే ఆ యొక్క విషమ పరిస్థితిలో కూడా ఏలియా దేవునికి తను తాను సమర్పించుకుంటున్నాడు విధేయత కలిగి ఉన్నాడు సామెతల గ్రంథంలో సామెతల గ్రంథంలో మనము ఒక శ్రేష్టమైన మాటను మనము చూడగలము మూడవ అధ్యాయము సామెతల గ్రంథం మూడవ అధ్యాయంలో ఐదవ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొను నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము ఏలి చేస్తున్న పని కూడా అదే ఎంత కుమిలిపోయాడో ఎంత నిరాశలో ఉన్నాడో తనకు తానుగా ఓన్ డెసిషన్ తీసుకోలేదు వెళ్ళి ఏ నుయ్యో గొయ్యో చూసుకోలేదు కొండ మీద నుంచి దూకి ఆయన చావలేదు దేవుణ్ణి అడుగుదాం దేవుని సన్నిధిలోనే మొరపెడదాం ఆయనే తీర్పరి ఆయనే న్యాయాధిపతి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకంటే బాగా ఆయనకే తెలుసు అని తన సొంత బుద్ధిని ఆధారం చేసుకొనుక ఆయన అధికారమునకు ఒప్పుకున్నాడు అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను అని దేవుని వాక్యం చెబుతుంది మనం ఎప్పుడైతే మనకున్న పరిస్థితులన్నీ ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చి డెసిషన్ మేకింగ్ మనం తీసుకోకుండా ప్రభువే తీసుకోవాలని మనం ప్రార్థన చేస్తామో ఆయనకి మనల్ని మనం అప్పగించుకుంటామో అప్పుడు మన త్రోవలు సరాలం చేస్తారు అంతవరకు అవి ఇరుకు మార్గాలు అయిపోతాయి దారులు కూడా మూసుకుపోయి ఉంటాయి ఈ త్రోవలు సరాలం కావాలి నీ ముందున్న మార్గాలన్నీ కూడా నీకు తెరుచుకోవాలి మోయబడిన తలుపులు తెరవబడాలి అంటే మన ప్రవర్తన అంతటి ఎందు మనం ప్రభు యొక్క అధికారానికి ఒప్పుకోవాలి దేవుని అధికారమే మనలో జరగాలని ఒప్పుకోవాలి మన హృదయాన్ని కూడా అప్పగించాలి హృదయము మోసకరమైనది దేవుని వాక్యం చెబుతుంది హృదయము మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని అడుగుతున్నాడు ప్రభు మన హృదయం మీద మన అధికారం వద్దు దేవుని అధికారం కావాలి ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయంలో హృదయమును గూర్చినటువంటి డిస్క్రిప్షన్ ఉన్నది అక్కడ పదిహేడు తొమ్మిది ద బుక్ ఆఫ్ జర్మయా చాప్టర్ సెవెంటీన్ వర్స్ టెన్ హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కల్ది దాని గ్రహింపగలవాడెవడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేటుకు యోహోవాను నేను హృదయములను పరిశోధించు వాడను అంతరింద్రియములను పరీక్షించువాడను ఈ పరీక్ష మనకు రాదు ఈ గ్రహింపు మనకు రాదు మన హృదయంలో ఏ ఆలోచనలు గూడు కట్టుకొని ఉన్నాయో మన హృదయం మనల్ని ఎటు లాక్కుని వెళ్తుందో మనకు తెలీదు అందుకనే మన హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి విశ్వాస చేయగలిగిన వైజెస్ట్ థింగ్స్లో ఇదొకటి ఏంటంటే మన హృదయాన్ని ఇచ్చేయడం సామెతలు ఇరవై మూడవ అధ్యాయము సామెతలు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము అన్నాడు ప్రవాయిది మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహించేవాడే లేడు కదా అంటే నేను గ్రహిస్తాను కుమారుడా నేను దాన్ని పరిశీలిస్తాను పరీక్షిస్తాను పరిశోధిస్తాను నీ హృదయాన్ని బాగు చేసే బాధ్యత నాది నీ హృదయాన్ని నా కిమ్ము అన్నాడు దేవుడు మన మార్గములు ఎహోవాకు అప్పగించాలి మన హృదయమును ఎహోవాకు అప్పగించాలి పాడైపోయిన వాటిని బాగు చేసే దేవుడు యహోవా దేవుడు ఎవరైనా మన ఇంటికి వచ్చి మన ఇంట్లో అత్యంత మురికిగా ఉన్నటువంటి వస్తువును అడుగుతారా బహుమానంగా ఇమ్మని ఎవ్వరూ అడగరు ఎవరైనా అడిగితే శ్రేష్టమైన దాన్ని అడుగుతారు కానీ యేసు ప్రభు వారు మనల్ని అడుగుతున్నారు ఏమిటంటే మన హృదయాన్ని అది అత్యంత మురికితో కూడినటువంటిది మోసముతో వ్యాధితో మామూలు వ్యాధి కూడా కాదట ఘోరమైన వ్యాధితో కూడుకున్నది దాన్ని అడుగుతున్నాడు అన్నిటికంటే భద్రముగా నీ హృదయమును కాపాడుకున్నాము ఏసుకు అప్పగించి కాపాడుకోగలవు మనం డబ్బు ఎలా కాపాడుకుంటాము బ్యాంకులో దాచుకుంటే కాపాడుకున్నట్టు లెక్క హృదయాన్ని ఎలా కాపాడుకుంటాము అంటే ఏసైకి ఇచ్చేస్తే మనం కాపాడుకున్నట్టే మన హృదయంలో నుంచి జీవజల దారలు బయలుదేరుతాయని చెప్పారు ఏసయ్య ప్రభునందు ప్రేమని వార్లరా మనకు ఒక ఆలోచన కావాలి ఒక మార్గోపదేశం కావాలి నడుచుకు నడుచుకోవాల్సిన మార్గం ఏదో మనకు తెలియాలి అంటే మనం ప్రభువుకి అన్ని విషయాల్లో అప్పగించుకోవాలి ఆయన కంటే నమ్మదగిన వారు ఎవరున్నారు ఆయన కంటే విశ్వాసత గల వారు ఎవరున్నారు నీవు ఎంతైనా నమ్మదగిన వాడవని ఎర్మియా భక్తుడు చెబుతూ ఉన్నాడు విలాపవాక్యాల్లో కనుక ప్రభువును అన్ని విషయాల్లో మనం నమ్ముదాము సర్వకాల సర్వావస్థల్లో ఆయన కృప కొరకు ఆయన పాదాల సన్నిధి మనం చేరుదాము సమయోచితమైన సహాయం కొరకు ధైర్యముగా ఆయన కృపాసనం ఎద్దుకు మనము చేరాలని పరిశుద్ధ గ్రంథం మనకు ప్రబోధిస్తుంది దయచేసి పత్రిక హెబ్రీ పత్రిక నాలుగవ అధ్యాయము పదహారో వచనము పదహైదు పదహారు చదివితే చాలా బాగుంటుంది మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను సమస్త విషయాల్లో మనకు శోధన ఉన్నది గనక మనం ఏం చేయాలి అంటే గనుక పదహారు వచ్చిన గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు టైమ్లీ హెల్ప్ మనకు కావాలి ఆ పర్టికులర్ టైంలో పర్టికులర్ హెల్ప్ మనకు కావాలి మనకు దాహం వేస్తుంది అర్జెంటుగా అప్పుడు మనకు ఒక పెన్నో పేపర్ ఎవరన్నా తెచ్చిస్తే అది టైమ్లీ హెల్ప్ కాదు దాహానికి కాసింది మంచినీళ్ళు ఇవ్వాలి మనకి సమయోచితమైన సహాయము భూమి మీద ఎక్కడ దొరకదు ఏసయ్య పాదాల సన్నిధిలోనే ఆయన పాద సన్నిధిలోనే మనకు దొరుకుతుంది ఆయన పాదాల చెంత మనకు దొరుకుతుంది గనక మనము కనికరించబడాలి సహాయం కావాలంటే ప్రభు పాదాల దగ్గరికి మనం వెళ్దాము వెళ్ళేటప్పుడు మన హృదయాన్ని ఆయనకు మనం సమర్పిస్తాము వెళ్ళేటప్పుడు మన మార్గములను ఆయనకు మనం సమర్పిద్దాము మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా ప్రభు నీ చిత్తము నాలో నెరవేర్చు నీ ఇష్టము నాలో నెరవేర్చు నీ వాక్యాన్ని నాలో నెరవేర్చు నీ ప్రణాళిక నా జీవితంలో జరగని అని మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మనకు ఆయన ఉపదేశం చేయడం మొదలు పెడతాడు మనం నడుచుకోవలసిన మార్గం మనకు ఏదో తేట తెల్లమైపోతుంది అప్పటిదాకా ప్రశ్నార్థకమైన భవిష్యత్తు అంధకార బంధురమైన జీవితం అంతా కూడా వెలుగుమయంగా మారిపోతుంది ప్రభు దగ్గరికి మన సమస్యలు తీసుకుని వద్దాం ప్రభు దగ్గరికి మన నష్టములు బలహీనతలు మనం తీసుకుని వద్దాం ప్రేమగల దేవుడు తల్లిదండ్రుల కంటే మించిన ప్రేమతో మనల్ని అర్థం చేసుకునేవాడు మన అక్కర్లు తీర్చేవాడు మనకు సహాయం చేసేవాడు కాబట్టి ఆలస్యం చేయకుండా ఉన్న పాటున సమయోచితమైన సహాయం కొరకు ఉపదేశం కొరకు దేవుని పాదాలను మనం పట్టుకుందాం రండి ప్రార్థన చేద్దాం ప్రేమగల మా ప్రియ పరిశుద్ధ పరలోకపు తండ్రి కృపాసత్య సంపూర్ణుడ ని బంగారు పాదములకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన సమయోచితమైన సహాయం కొరకు మేము నీ పాదాలను పట్టుకుంటున్నాము మాకు ఉపదేశం కావాలి మేము నడుచుకోవాల్సిన మార్గం ఏదో మాకు తెలియాలి మీరు మా మీద దృష్టి పెట్టి నాయన మమ్ములను ప్రభు ఒక శ్రేష్టమైన సన్మార్గంలో నడిపించడానికి మీకు ఇష్టానుసారంగా నాయన తండ్రి మమ్మల్ని నడిపించడానికి మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాము ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు పుణ్యనామంలోనే స్థుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మెగా బ్లెస్ యు